హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తానండి నేను ఏ విధంగా చేశానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా రాసి ఉసిరికాయలని ఒక కిలో ఉసిరికాయలని తీసుకుంటున్నానండి అవి నిమ్మకాయ కలర్లో ఉండాలి వీటిని ఫస్ట్ ఒకసారి వాటర్తో వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఎండలో ఆరపెట్టుకోవాలండి పొడిగుడ్డతో తుడుచుకోవాలి వీటిని ఇలా పక్కన పెట్టేసి చింతపండుని తీసుకోవాలండి చింతపండు వచ్చేసి ఒక కిలో ఉసిరికాయలకి నూట యాభై గ్రాముల వరకు చింతపండు అవసరం అవుతుందండి ఇంత చింతపండును తీసుకొని దాంట్లో వేడి నీటిని వేసుకొని ఒక ఇరవై నిమిషాల వరకు నాననివ్వాలండి ఇలా పక్కన పెట్టుకోవాలి దీని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్స్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత గోరు వెచ్చగా ఉన్నప్పుడు వాటిని పౌడర్ చేసుకోవాలండి ఇలా పౌడర్ చేసుకొని వాటిని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ని సేమ్ ఇదే ప్యాన్ని తీసుకొని ఈ ప్యాన్లోనే వేరుశనగ నూనెని హాఫ్ లీటర్ వరకు తీసుకోవాలండి ఇది వేడైన తర్వాత ఉసిరికాయల్ని వేసుకోవాలి బ్యాచెస్ వైజ్గా ఉసిరికాయలని వేసుకోవాలి ఒకేసారి అన్నీ వేసేయొద్దు ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉసిరికాయలని ఫ్రై చేసుకోవాలండి ఉసిరికాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని తీసేయాలి మిగిలిన ఆయిల్లో ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఐదారు ఎండుమిరపకాయల్ని కూడా వేసుకోవచ్చు తర్వాత ఇంగువ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి అవన్నీ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి తర్వాత గోరువెచ్చగా అయిన ఉసిరికాయల్లో మనం ఆల్రెడీ ఆవాల్ని పౌడర్ చేసుకున్నాం కదండి అది వేసుకోవాలి తర్వాత ఒక కప్పు కారం వేసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది హాఫ్ కప్పు సాల్ట్ని వేసుకోవాలండి తర్వాత రెండు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసి వేసుకోవాలి ఇదంతా చక్కగా కలుపుకోవాలండి ఆల్రెడీ మనం చింతపండుని నానబెట్టుకున్నాం కదా అది గుజ్జుని ఈ విధంగా తీసుకోవాలి చేత్తో అయినా వడకట్టుకోవచ్చు లేకపోతే స్టైనర్తో అయినా వడకట్టుకోవచ్చు ఇది చిక్కబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కదుపుతూ ఫ్రై కదుపుతూ చిక్కపడేంత వరకు కలుపుతూ ఉండాలి చిక్కపడిన తర్వాత దానికి గోరువెచ్చేంత వరకు ఆ చింతపండు గుజ్జును కూడా చల్లరనివ్వాలి ఈ ప్రాసెస్ ఇవి ఇవన్నీ బాగా వేడిగా ఉన్నప్పుడు అస్సలు కలుపుకోకూడదండి చెయ్యి అయి మన చెయ్యి ఎంత వేడినైతే అయితే పడుతుందో గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇది అంత కలుపుకోవాలి ఈ పీసెస్కి ఉప్పు కారం బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి అలాగే చింతపండుని మనము దగ్గర పడేంత వరకు కలుపుతున్నప్పుడే ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి చిక్కబడిన ఈ చింతపండుని గోరువెచ్చగా అయిన చింతపండుని దీంట్లో వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందాక తాలింపు పెట్టుకున్నాం కదండి అది కూడా గోరువెచ్చయిన తర్వాత ఆయిల్ కూడా దీంట్లో వేసుకోవాలి బాగా చక్కగా కలుపుకోవాలి పచ్చడి ఎప్పుడు ముక్క మునిగే ఉండాలి అండి అంటే నూనెతో మునిగే ఉండాలి పైకి ఉంటే అది బూజు వచ్చే ఛాన్స్ ఉంటుంది చక్కగా నూనెతో మునిగే ఉండాలండి ఇలాగా మునిగిన తర్వాత చక్కగా కలుపుకొని మునిగేలా చూసుకొని దాని మీద మూత పెట్టేసి త్రీ డేస్ ఫైవ్ డేస్ తర్వాత యూస్ చేసుకోవచ్చండి త్రీ డేస్ తర్వాత పచ్చడిని ఒకసారి తిరిగ కలుపుకోవాలండి అలా కలుపుకోకపోతే బుజ్జు పట్టేస్తుంది ఇలాగ చక్కగా మీరు కూడా ఉసిరికాయ పచ్చడిని చేసుకోండి నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్